మీరు గమనిస్తే నిన్నటి కూడా రైతులకు అత్యవసరమైన ఖరీఫ్ మొదలవుతున్న సమయంలో ఒక్కొక్కరి ఖాతాలో 7500 రూపాయల చొప్పున 52 లక్షల మంది పైగా రైతుల ఖాతాల్లో జగన్ మోహన్ రెడ్డి గారు జస్ట్ ఒక బటన్ నొక్కి నేరుగా అకౌంట్స్ లో పోయిన విషయం మీరు అందరూ గమనించే ఉంటారు ఈ సమయంలో 70% పైగా 2 ఎకరాలు 2.5 ఎకరాకు మించని రైతులే ఉన్న నేపథ్యంలో మన వ్యాపార రంగంలో ఈ అమౌంట్ ఎంత ఊరటనిస్తుంది అనేది కూడా అందరూ గమనించాలి అలాగే రేపు 25th కు మళ్ళీ బీమా కింద ఏదైతే వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కింద గతంలో ఇన్సూరెన్స్ ఏజెన్సీ చూసేది ప్రీమియం వరకు వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే వాళ్ళు సో ఇప్పుడు ప్రీమియం మన ప్రభుత్వం పే చేస్తుంది అందులోనూ ఈసారి ఇంకా ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఫార్మేషన్ అది కానందువల్ల గవర్నమెంటే భరించాల్సి వస్తుంది అది ఇక్కడ ప్రత్యేకత దాదాపు 2000 కోట్ల రూపాయలు 32 లక్షల మందికి అనుకుంటారు పైగా రైతులకు అది కూడా అందబోతోంది 2000 కోట్ల చెలుకు ఎంత వస్తుందో ఎగ్జాక్ట్ లెక్క తెలియదు కానీ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే గతంలో ఎప్పుడైనా ఎప్పుడు కూడా ఇన్సూరెన్స్ అమౌంట్ ఇన్సూరెన్స్ వచ్చేది పంట నష్టపోతే నష్టపోయిన 2 ఏళ్లకో 3 ఏళ్లకో ఎప్పుడు వస్తుందో తెలియదు ఎప్పుడు డిస్ప్యూట్తో నడుస్తూ ఆఖరుకు అది వచ్చే సమయానికి దాని మీద వడ్డీలే చాలా ఎక్కువ అయిపోయి దానివల్ల ప్రాణాలు తీసుకునే అంత దీనికి పోవాల్సిన డెస్పరేషన్ లేకపోతున్న రైతాంగం పోతున్న నేపథ్యంలో మనం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఏ సమయంలో ఎప్పుడు ఏది అందాలనో ఎంత క్రైసిస్ అయినా సరే సో దట్ వాళ్ళ ప్లాన్ వాళ్ళు చేసుకోవడానికి వీలవుతుంది అనే ఉద్దేశంతో ఇంత సంక్షోభంలో అయినా కూడా అది అటు ఇటు డివియేట్ కాకుండా అన్ని శాయశక్తుల ప్రయత్నం చేసి ఆ రైతులను ఆదుకోవడానికి అమౌంట్స్ పే చేస్తున్నారు నిన్ననే 3900 కోట్లు మళ్ళీ 2000 కోట్లు బీమా కింద ఇవ్వాల్సి వస్తుంది అలాగే మీరు అంతకుముందు చూసిన అంటే ప్రతిదీ కూడా ఒక కుటుంబం తనకు తాను ప్లాన్ చేసుకుని ఈ బడ్జెట్ ప్లానింగ్ చేసో వచ్చే ఆదాయం ఖర్చులు చూసుకుంటే వచ్చే దాంట్లో మా జగనన్న ఇది ఇస్తాడు ఈ రోజుకంటే అది ఖచ్చితంగా ఆ రోజుకు వస్తోంది కాబట్టి నెక్స్ట్ పిల్లల చదువులు కానీ ఆరోగ్యం గురించి కానీ ప్లాన్ చేసుకోగలిగిన వెసులుబాటు పేదల కుటుంబాలకు పూర్తిగా ఇవ్వడంతో ఆ భరోసా ఉంది ఏదో మేము ఇస్తున్నామని చెప్పి నేను ఇక్కడ రైజ్ చేయక తప్పదు గత ప్రభుత్వంలోకి రావడానికి 2014కు ముందు చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ అనే పథకం ప్రకటించాక దాంట్లో ఈ 100,000 కోట్లు 87,000 కోట్లు మొత్తం అని ఆయన చెప్పింది తీసేస్తున్నాం తర్వాత డిస్కౌంటెడ్ 23,000 కోట్లు ఎంత అన్నారు అది తీసేయి ఆఖరుకు ఆయన ఇవ్వాలనుకునో ఇచ్చి సెలెక్ట్ చేసిన వాళ్ళకు కూడా మొత్తం 5 ఏళ్లలో ఆయన ఇచ్చింది నాకు గుర్తుండి 13,000 కోట్లు 14,000 కోట్లు అనుకుంటారు కొంచెం కొంచెం అటో ఇటో ఉండొచ్చాము ఇంకొక విడత అని చెప్పి అది కూడా వచ్చే ప్రభుత్వం మీరెందుకు పే చేయలేని దబాయించాడు పెద్ద మనిషి నిజంగా అడుగుతున్నాం ఆయన సిన్సియర్గా చేసి ఉంటే రైతులు ఆయన మాట నమ్మి రుణాలు రీపే చేయకుండా వాళ్ళు మునిగింది అంతకంటే ఎక్కువ అది వేరే విషయం నేను దాంట్లో జోలు కూడా పోను ఆయన నిజంగా చిత్తశుద్ధి ఉండింటే తాను ప్రామిస్ చేసింది ఎంతో ఇదిగో ఈ 10 రూపాయలు ఇస్తున్నా అంటే 10 రూపాయలు రాగానే ఇచ్చి ఉంటే రైతులకు ఎంత రిలీఫ్ ఉండేది ఆయన మాట మీద నిలబడినట్టు ప్రూవ్ చేసుకోగలిగేవాడు ఎందుకు నిలబడలా లేదు కాబట్టి ఆ తపన లేదు చిత్తశుద్ధి లేదు నిజాయితీ లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనతో పోల్చి ఒక్కసారి చూపుతాను నేను ఇంత సందర్భం వచ్చింది కాబట్టి ఈయనన్నది 4 దఫాలు 50,000 మేనిఫెస్టోలో చెప్పింది ముందు చెప్పింది అలాంటిది వచ్చిన సంవత్సరమే ఇచ్చారు 5 ఏళ్లకు చేశారు చేయడం ద్వారా 12,500ను 13,500 చేశారు దానివల్ల 67,500 అయింది అంటే 17,500 ఒక్కో రైతుకు చెప్పిన దానికంటే ఎక్కువ ఇవ్వడానికి ప్రిపేర్ అయ్యారు చెప్పిన దానికంటే ముందు మొదలు పెట్టారు ఇది ఒకటైతే వచ్చిన 6 నెలల తర్వాత సంక్షోభం మొదలై 6-7 నెలల తర్వాత గత ఏడాదిగా కోవిడ్ అనేది ఎంత రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నా ఇచ్చిన మాట నుంచి ఏమాత్రం డీవియేట్ చేయకుండా
పైగా ఈ ఇచ్చే సాయం ఇప్పుడే ఎక్కువ అవసరమని గుర్తించి తూచా తప్పకుండా మళ్ళీ అకౌంట్లో జమ చేయడం ఇది ఇది అరుదైన విషయము అందరూ గుర్తించాల్సిన విషయము ఈ ఆపద సమయంలో ఇది ఎంత ఊరటనిస్తుంది అనేది కూడా అందరూ గుర్తించాల్సిందిగా నేను కోరుతున్నా రోజు జరిగే రాజకీయ హడావుడిలో ఈ నినాదాల హోర్లో ఆరోపణలు ప్రత్యారోపణలు ఇవి మిస్ అవుతాయి కానీ మిస్ కావద్దు దయచేసి అందరూ ఇది గమనించాల్సిన విషయం అమ్మఒడి తీసుకోండి చేయూత తీసుకోండి ఆసరా తీసుకోండి ఆరోగ్య దృష్టి తీసుకోండి ఈ రోజు ఆరోగ్యశ్రీ కింద కూడా మీరు గమనిస్తే మొత్తం నాకు తెలిసి ఇప్పటికి 3500 కోట్ల దాకా అందులో 470 కోట్లు గత ప్రభుత్వం రాగానే దాని బకాయిలు తీర్చి ఆరోగ్యశ్రీ కింద 40,000 నెలకంటే 5 లక్షల రూపాయల సంవత్సరం ఆదాయం పెంచి లిమిట్ 90% పాపులేషన్ దీనికి నికి తీసుకొచ్చేసి జబ్బులను 2,000కు పైగా తీసుకొచ్చి పైగా పోస్ట్ సర్జరీ గాని వాటికి కోలుకునే సమయంలో వర్క్ చేయలేరు కాబట్టి దానికి ఇస్తూ పైగా డయాలసిస్ లాంటి దీర్ఘకాలిక వాటికి 5,000 10,000 వాటికి డిపెండింగ్ దాని బట్టి పెన్షన్ ఇస్తూ అంటే ఎంటైర్ కుటుంబమే కాదు అక్కడ ఏదైనా జబ్బు వస్తే ఎట్లా అని భయపడకుండా నేనున్నానని చెప్పి ధీమా కల్పించడంలో భాగంగా నాకు తెలిసి ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద డైరెక్టర్ లెక్క అయితే 3,500 కోట్లు ఇప్పటికీ ఖర్చు పెట్టింది 3,200 కోట్లు పే చేశారు అందులో 470 కోట్లు పాతది ఇంకో 400 కోట్లు అప్రూవల్స్ అయిపోయి రిలీజ్కు రెడీగా ఉన్నది ఇది కాక ఇందులో కోవిడ్ మీద దేశంలోనే తొలిసారిగా కోవిడ్కు ఉచితంగా చికిత్స అంటే కనీసం జబ్బు సీరియస్నెస్ ఉంటే నేను వెళ్ళి హాస్పిటల్ పోతే ముందు మా జగనన్న ఉన్నాడు మా ప్రభుత్వం ఉంది అది పే చేసుకుంటుంది అనే ధీమా ధైర్యం అది ఇచ్చిన ముఖ్యమంత్రి ఈయన దానికి 370 కోట్లు ఇప్పటికి పే చేసేటట్టున్నాం కోవిడ్ కింద ఫ్రీగా ఆరోగ్యశ్రీ కోసం ఇది కాక కోవిడ్ మీద పెట్టిన ఖర్చు తీసుకుంటే 5,000 కోట్ల పైన ఇప్పటి ఖర్చు పెట్టాం దీని మీదనే నాట్ వి ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ నాడు నేడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాని మీద కాదు జస్ట్ హెల్త్ పబ్లిక్ హెల్త్ అండ్ ఇప్పుడు వచ్చిన క్రైసిస్ హెల్త్ క్రైసిస్ ఇదైతే జబ్బులకు సంబంధించి కోవిడ్ క్రైసిస్ ఏదిందో దీన్ని ఎదుర్కోవడానికి దీనికి సంబంధించి ట్రీట్మెంట్కి సంబంధించి పెట్టుతున్నవి ఆరోగ్యశ్రీ ఖర్చు పెడితే వ్యాక్సిన్ మొత్తం ఫ్రీ ఇది తను తీసుకున్న ఇనిషియేటివ్ అంటే ఒక దూరదృష్టితో ఒక దార్శనికుడుగా నిజమైన ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఎలా వ్యవహరించాలనేది ఓ రోల్ మోడల్ కింద గత 20 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న దాంట్లో భాగంగా కోవిడ్ని ఎదుర్కోవడం నియంత్రించడం ఈ రెండిట్లో కూడా మన శక్తి మేరకు మనకున్న పరిధిలో స్టేట్ ఏం చేస్తుందని చెప్పడానికి నేను చెప్తున్నా దీని మీద ఇంకా అడ్వైజర్స్ తీసుకుంటున్నారు అలాగే ఇంకా ఏదన్నా దీనికంటే మెరుగ్గా ఎట్ట చేయాలనే దాంట్లో కూడా మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిన రాష్ట్రాలు లేకపోతే మిగిలిన దేశంలో ఇంకా ఎవరికంటే కూడా అతి కొద్ది మంది ముఖ్యమంత్రుల్లో కానీ లేదా అందరికంటే ముందు కానీ తాను ఉంటున్నారు ఎందువల్ల సాధ్యమైందంటే మొత్తం ఎంటైర్ దేశం అంతా కూడా గురించి ఆలోచించగలుగుతున్నారు ఎందుకంటే ఇక్కడున్న ప్రాబ్లం అన్ని చోట్ల ఉంటుంది మనం అది కూడా గమనించాలి అట్ ది సేమ్ టైం ఇలా చేస్తే బాగుంటుందనే ఒక మంచి సలహాలు కూడా వితౌట్ ఎనీ పాలిటికింగ్ పాలిటిక్స్ లేకుండా కూడా ఇవ్వగలుగుతున్నారు పెద్ద మనిషిలాగా అందుకే మీరు గమనిస్తే వ్యాక్సిన్ రెండు కంపెనీల మీద 7 కోట్ల కెపాసిటీ పెట్టుకొని మన రాష్ట్రం రిక్వైర్మెంట్ 7 కోట్లు ఉంటే దేశం రిక్వైర్మెంట్ 172 కోట్ల డోసులు అయితే ఎప్పటికి చేయాలనుకుంటున్నారు ఎట్లా చేయాలనుకుంటున్నారు అన్లెస్ దాన్ని ఫ్రీ చేయకపోతే అనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది అదే ప్రపోజ్ చేశారు ఇప్పుడు అందరూ ఒప్పుకుంటున్నారు సెంటర్ కూడా ఆ వైపు దిశగా అడుగులేస్తుంది అంటే ఇదేదో పెద్ద గొప్ప అని ఆయన చెప్పట్లా యువతో అనలా మనం గుర్తించాల్సిన అంశమని నేను చెప్తున్నాను ఆ ఆలోచన ఎందుకు వచ్చిందంటే ప్రజలంటే ప్రేమ ఒక 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 రేషనల్ థింకింగ్ ఒక లాజిక్ ప్రకారం ఆలోచించడం కామన్ సెన్స్తో ఆలోచించడం సొల్యూషన్ చూపాలనే తపన
దాంతో వస్తున్నవే ఎవరు ఆలోచించినా ఇవే వస్తాయి ఫ్రీ చేసి కొంచెం కామన్ సెన్స్ తో ఆలోచించి సొల్యూషన్స్ చూడాలి అనుకుంటే వద్దు రాజకీయం చేయాలనుకుంటే ఇదిగో మన ఇప్పుడు తిడుతున్నారు చూడండి తెలుగుదేశం వాళ్ళు దాని నాయకుడు అట్లాస్తది వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ అదే ఇప్పుడు కొత్తగా 20వ తేదీ నుంచి 20వ తేదీ మధ్య విండో ఉన్నింది అప్పుడు ఎందుకు ఆర్డర్ ప్లేస్ చేయలే ఇప్పుడు చిన్న పిల్లలకు చెప్తారా వీళ్ళు నాకు అర్థం కావట్లా ఓ పక్క సెంట్రల్ గైడ్ లైన్స్ క్లియర్ గా ఉంటే మొత్తం ఎంటైర్ ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూషన్ అది టేక్ ఓవర్ చేస్తే నువ్వు వేసి ఫ్యాక్టరీ ఏదో ఐసోలేటెడ్ అయితే దాని దగ్గర ఎందుకు ఇది చేయలేదని అడిగితే ఏం సమాధానం చెప్పాలి వీళ్ళకు నువ్వు చూడదలుచుకోలే వినదలుచుకోలే సుప్రీంకోర్టులో సెంటర్ కూడా వేసింది అయ్యా మేము తీసుకున్నాము దాని వల్ల ఇది అవుతుంది ఇప్పుడు అదే సెంటర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత మిగిలిన వాళ్ళు అన్నాక ఓకే ఫ్రీ చేస్తున్నాము మిగిలిన చోట్ల కూడా చేసేయండి చేయండి అంటున్నారు ఆ ఫ్యాక్టరీ ఆ ప్లాంట్ వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు కూడా రెడీ అంటున్నారు